బ్రాహ్మణి మహాలక్ష్మీ పదదేవతారి నమః ముఖే శుద్ధ ఆజమనీయం సమర్పయామి. మధుమాన్నో వనస్పతిర్మధుమానో అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నో రుద్రః ప్రచోదయాత్. సమర్పయామి సారూపవస్వేతి శంకరజాయ నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. హిరణ్యవాహవే సేనాన్యే దిశాన్యే పథీనాం పురవయే నమో నమో బభ్రుశాయ విద్యాధినేన్నామాం పతయే నమో నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పయే నమో నమస్సు శ్రోత సేనాయ
స్వధారై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మయ్యై నమః ఓం లక్ష్మీ నమః ఓం నిత్యపుష్పాయై నమః ఓం విభావల్యై నమః ఓం అదిత్యై నమః ఓం శ్రీయై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం వదారోహాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయై నమః ప్రచోదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః హృషీకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః పరికల్పితం ఓం 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 మమానుకోండి దక్షభాగే వహంతం నాగం పాశంఘండాం ప్రళయ హృదవహం సాంకుశం వామ భాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం ఓం మహతో దేవస్య పత్న్యై నమః పూర్ణాహుతవ్యాధిష్టానదేవతాభ్యో నమః నానావిధపరిమళపత్రపుష్పాక్షర పూజాః సమర్పయామి దర్శయామి నీరాజనానందం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి రక్షాం ధారయామి జగనం భవిష్యత్ ప్రజాభూతమయి సంభవకర్తమాశయమే కులే మాతరం భూత్వాజుహుయాజ్యమన్వహుత్రయం శ్రీరేవ దేవతానే పద్మ ఊరు యది తత్కర్మ సఫలం కురుయుః తిస్రః కోట్యః మహర్షయః అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా పుత్రోహం దాసోయం ఇతి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి మమ సర్వ అపరాధాన్
క్షమ్యతాం. మనసులో ఏదైతే ఉందో ఆ కోరిక అనుకుని మీ కొబ్బరికాయ కొట్టినాయో అందరూ కూడా మీ మనసులో ఉన్న కోరికని అమ్మవారికి నివేదన చేసుకోండి, నమస్కారం చేసుకోండి. దోషని బట్టి చెప్పండి, స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహిమే హవ్యవాహన శ్రియం దేహిమే హవ్యవాహన ఓం నమః. లోపల కనుగొండి ఆ దోషుడిని, మీ మనసులో ఉన్న కోరిక విడిపుకొని మీ పేరు కోరుతూ చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహిమే హవ్యవాహన శ్రియం దేహిమే హవ్యవాహన ఓం నమీ. లోపల కనుగొండి, ఇక్కడ నవగ్రహ యజ్ఞం జరిగింది, ఆయుత హోమాఖ్య నవగ్రహ యజ్ఞం. అవర్తమానో నివేశయన్ అమృతం మత్యం ీరం బృహంతం చంద్ర చంద్రాభిర్గృణతే యువస్వానా పదవీ కవీనాం శర్విప్రాణాం మహిళో మృగాణాం శ్యేనో వృద్ధాణా గుస్వధి దర్వణా నాగో సోమ పవిత్రమత్యేతి రే భన్ను హిరణ్మయీం లక్ష్మీం జాతభేదో ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతవు నభవిష్యతి. మన తెలంగాణ రాష్ట్రం చిట్కుల్ గ్రామంలో 11 రోజులుగా నిర్విరామంగా ఆదిత్యాది నవగ్రహ సహిత మహాలక్ష్మీ యాగం జరుగుతూ ఉన్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడుండేటువంటి రాజులు అందరూ కూడా చక్కగా సుభిక్షంగా ఉండాలని చెప్పి మన నీలం మధు గారు ఈ యొక్క యాగాన్ని 11 రోజులుగా తలపెట్టారు. అందులో 9 రోజులు ఈ యొక్క మహాలక్ష్మీ అమ్మవారిని వసంత నవరాత్రుల్లో భాగంగా మహాలక్ష్మీ అమ్మవారి యొక్క యాగం కూడా జరిపించారు. 11 రోజులు ఆదిత్యాది నవగ్రహాల యొక్క యాగాన్ని జరిపించారు. లోకంలో ఉండేటటువంటి
జనులు, ఇక్కడ ఉండేటువంటి రాజులు అందరూ కూడా చక్కగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి. ఈ యొక్క రాజ్యం అంతా కూడా, ఈ యొక్క రాజ్యం అంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చక్కగా సుభిక్షంగా ఉండి ఈ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ యొక్క నీలమ్మధు గారు ఈ యొక్క యాగాన్ని 11 రోజులుగా జరిపించారు. ఈ యొక్క అందులో భాగంగా 9 రోజులు వసంత నవరాత్రులు అంటే ఉగాది మొదలుకు శ్రీరామనవమి వరకు జరిగేటటువంటి 9 రోజులను వసంత నవరాత్రులు అంటారు. ఈ యొక్క నవరాత్రులలో మహాలక్ష్మి అమ్మవారిని విశిష్టంగా ఈ యొక్క రాజ్యంలో ఉండేటటువంటి జనులందరికీ కూడా సరైన సమయానికి సంపదలు, ఆ యొక్క పంట వేసుకోవాలన్నా కూడా మనకి సంపదలు ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా సంపదలు ఇవన్నీ కూడా చక్కగా టయానికి దొరకాలని చెప్పి ఇలా మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేసి ఆ యొక్క అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందగలిగారు. ఈరోజు శ్రీరామ నవమి చివరి దివసం, ఈరోజు పూర్ణాహుతి మహోత్సవ కార్యక్రమం జరిగింది. శ్రీరామ నవమి రోజు ఆ యొక్క కోదండ రామస్వామి వారిని యొక్క కృపా కటాక్షాలు లోకంలో ఉండేటటువంటి జనులందరికీ కూడా అందాలి అని చెప్పి ఈ యొక్క పూర్ణాహుతి మహోత్సవ కార్యక్రమాన్ని శ్రీరామనవమి రోజు జరిపించారు. జై శ్రీరామ్, నవం నమో వెంకటేశాయ. శ్రీరామ్ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. దేశ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా గత 9 రోజుల నుంచి వసంత నవరాత్రులు జరపడం జరిగింది. 9 రోజుల నుంచి నవరాత్రులు, ఎందుకంటే ఈ దేశ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వసంత నవరాత్రులు జరపడం జరిగింది. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినాక సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందరికీ అందినట్టు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని రకాలుగా దేవుడు సపోర్ట్ ఉండాలని చెప్పి వసంత నవరాత్రులు చేసి ఆ శ్రీరాముని దయ ప్రతి ఒక్కరి మీద, ఈ దేశ ప్రజల మీద, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద, ముఖ్యంగా మా మెదక్ జిల్లా, ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రజలందరి మీద ఆ చల్లని చూపు ఉండాలని, ఆ శ్రీరామచంద్రుని చూపు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.